పవనిజం. పవనిజం అంటే చాలామంది కొత్తలో చాలా చాలా అనుకున్నాం నాతో సహా, అదేనో ఒక సిద్ధాంతమేమో, సిద్ధాంతం దాని మీద పుస్తకం వచ్చింది, పుస్తకం ఏమో చాలామంది అర్థం కాలేదన్నారు, నేనైతే చదవలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడమే పవనిజం, ఇంకోటి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పవనిజం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడమే పవనిజం. లేదు, నిజమైన ప్రజానాయకుడు అయితే నాడు ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు నిలదీసి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తప్పులు జరుగుతుంటే దాన్ని నిలదీస్తే అది నిజమైన ప్రజానాయకత్వం అవుతుంది. అప్పుడు 5 ఏళ్ళునేమో ప్రతిపక్షాన్ని నిలదీస్తారు, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టాని ప్రతిపక్షాన్ని పెట్టి ప్రశ్నిస్తారు. అది అర్థం కాల, ఎవరన్నా అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కానీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఏంటి సార్? ఓ, ఇది కొత్త రకమైనటువంటి పవనిజం, ఇది ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారా అని మనం అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అయింది కదా, అది అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి కదా అలవాటు ప్రకారం. ప్రతిపక్షాన్ని వదిలి మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అంటే ఏతావాత మనకు అర్థమైంది, పవనిజం అంటే జగన్ గారిని వ్యతిరేకించడం, జగన్ గారిని దూషించడం, జగన్ గారి గురించి పల్చనగా మాట్లాడటమే ఈ పవనిజం అనేది అర్థమవుతూ, చంద్రబాబు గారితో లాలూచి, జగన్ గారితో పేచి, చంద్రబాబుతో లాలూచి, ఈ రెండే పవనిజం.